హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ ఐడియాస్. ఏం చేస్తున్నారండి అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి బీన్స్ కర్రీ వండబోతున్నానండి. సో బీన్స్ కర్రీ చాలా సింపుల్గా, బీన్స్ మసాలా కర్రీని అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను. సో ఆ కర్రీ కోసం నేను టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కోసుకున్నానండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను బీన్స్ని అయితే ఈ విధంగా కడుక్కుంటున్నాను. సాల్ట్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఈ విధంగా కడుక్కోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నానండి. సాల్ట్ వాటర్లో కడుక్కున్న తర్వాత కూడా కొంచెం అందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నట్లయితే అందులో ఎటువంటి క్రిమికీటకాలు ఉన్నా ఏమున్నా కానీ నశించిపోతాయి. చూసారు కదా, ఉడుకుతూ ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను చేతితో ఈ విధంగా స్మాష్ చేస్తున్నాను. ఈ విధంగా ఉడికితే సరిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. అందులో చిటికెడు ఉప్పు, అలాగే పసుపుని వేసుకోండి. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను పసుపుని అలాగే సాల్ట్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటాలను వేసి ఫ్రై చేసుకుంటున్నాను. టమాటాలు మగ్గిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత బీన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారాన్ని అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు అందులో 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ ఇంకిపోయిన తర్వాత ఈ విధంగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. అందరూ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. సో ఫ్రెండ్స్ అందరికీ బాయ్.